దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామివారికి దత్తత దేవాలయమైన శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి ఫెన్సింగ్ కానీ సైడ్ వాల్స్ కానీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు చెప్తున్నారు. వెంటనే ప్రమాదాల నివారణకు ఆలయ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఫెన్సింగ్స్ కానీ సైడ్ వాల్స్ కానీ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. నాంపల్లి ఘాట్ రోడ్డుకి అసలు ఫెన్సింగ్ ఏం లేదు, అవన్నీ ఫెన్సింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన హెచ్చరిక బోర్డు కూడా అలాంటివి ఏం లేవు, ఆయన స్పీడ్ బ్రేకర్ కూడా పెట్టించాలని మేము కోరుకుంటున్నాం. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఫెన్సింగ్ అనేది మీరు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన హెచ్చరిక బోర్డు కూడా పెట్టాలి, ఆయన స్పీడ్ బ్రేకర్ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్ నుంచి. టైం కూడా ఫుల్ వస్తుంది కాబట్టి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ అనేది ఉండాలి, ప్రమాదాలు జరగకుండా. ఓకే, థ్యాంక్ యూ. కోట్లల్లో ఆలయానికి ఆదాయం వస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదంటూ అధికారుల తీరుపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న నాంపల్లి ఘాట్ రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడ పోలీస్ శాఖ వారు బారికేడ్లు ఏర్పాటు చేసినా అవి కొద్ది మొత్తంలో ఉండడం వాటి పర్యవేక్షణ లోపం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెదిరిపోయినట్లు కింద పడిపోయి కనిపిస్తున్నాయి. వాటికి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు ప్రమాదాలు జరగకుండా కనీసమైన సూచిక హెచ్చరిక బోర్డులు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని సైతం పునర్ప్రారంభించి వాటిని నెలకొల్పాలని, తద్వారా ప్రమాదాలు సైతం తగ్గుతాయని, ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, బారికేడ్లు కొన్ని ప్రాంతాల్లో ఉన్న అవి సైతం కింద పడిపోయి భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ ఘాట్ రోడ్డు గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని భక్తులు సైతం చెబుతున్నారు.